ఏపీకు కేంద్ర సాయం విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సాయం విషయంపై అవసరమైతే అత్యున్నత న్యాయస్థానికైనా వెళ్లి న్యాయం కోసం పోరాడతామని వ్యాఖ్యానించారు చంద్రబాబు. హేతబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించేశారని, ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ ఉందని, ఇచ్చిన హామీల ప్రకారం సాయం అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉందన్నారు చంద్రబాబు. ఏపీ రాజధానిలో జరుగుతున్న రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఉద్వేగపూరితంగా ప్రసంగించారు చంద్రబాబు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుపట్టారు చంద్రబాబు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అప్పటికి కాకపోతే ఒకటి రెండు విషయాల్లో కోర్టు కూడా వెళతాం. కోర్టు కూడా ఉండే మనకంతా కూడా లిటిగేషన్ పెట్టుకొని 24 గంటలు మనం వెనకబడేదానికంటే కష్టపడుకుంటూ ఎక్కడికక్కడ కాంపన్సేట్ చేయమని చెప్పి అడుగుతుంది. హైయెస్ట్ ఇన్ దిస్ కంట్రీ సుప్రీంకోర్టు, అక్కడ వరకు కూడా పోతాం. మనకు జరిగిన అన్యాయాలకన్నిటికీ ఎంతవరకు వస్తుంది అంతవరకు తీసుకుంటాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతవరకు వస్తుంది తీసుకుంటాం, దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, బికాస్ ఈరోజు పేపర్లో చూస్తే ఈ రెండు చూసిన తర్వాత కొంత బాధ వేసింది నాకు, అందుకే చెప్తున్నా. ఈరోజు ఆంధ్ర నిన్న ఆయన మాట అనడం, తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర మాకు పోలికే లేదనడం, ఓన్లీ వన్ ఆన్సర్ 95 బిఫోర్ 95 ఆఫ్టర్ 95 చూసుకుంటే సరే తెలిసిపోతుంది కదా ఎవరేం చేశారని. బిఫోర్ అండ్ ఆఫ్టర్, దీస్ ఆర్ ఆల్ ది టూ ఇష్యూస్. అందుకే మాట్లాడేటప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, అడ్వాంటేజ్ వచ్చేప్పుడు అది వేరే విషయం. కానీ మనకు వచ్చింది ఏంటంటే, మనకు ఆల్ ఆఫ్ అస్ ఇక్కడే అందరూ కాంట్రిబ్యూట్ చేశారు, ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు. కంబైన్డ్ స్టేట్ అన్నప్పుడు అందరూ అక్కడే ఉన్నారు.